नेल्लूर जिला दारुण घटन जी गोलगमूडी दग्धमी कशि सजीव दहनम मिस्ट्री ने छेदे पन कार नंबर आधार मंटल्लो दग्धम आ व्यक्ति एवर आराशार अगते इध हत्या लेक आत्महत्या अने कोण में दर्याप्त जो नेल्लूर जिला गोलगमूडी दग्धम केस अंदर षाकुरी चेसी कार नंबर आधार గుర్తించడానికి వీలేకపోవడంతో పోలీసులు మొదట కాస్త ఇబ్బంది పడ్డారు చివరకు అతి కష్టం మీద ఆ కార్ నంబర్ ని గుర్తించారు దాని ఆధారంగా కార్లో సజీవ దహనమైపోయిన వ్యక్తి నెల్లూరుకు చెందిన మల్లికార్జునగా గుర్తించారు మల్లికార్జుని ఎవరైనా హత్య చేసి కార్ని తగలబెట్టారా లేకపోతే మల్లికార్జునే ఆత్మహత్య చేసుకున్నాడా ఈ డిటైల్స్ అన్ని కూడా ఇంకా తెలియాల్సి ఉంది తొలుత కార్ మాత్రమే మంటల్లో కాలిపోయిందని భావించారు ఆ కార్ మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత కాలిన మృతదేహం కనిపించింది ఆ व्यक्ति मल्लिकार्जुन का गुर्तिंचार स्क्रीन पै चूस्तुन्नाम ई व्यक्ति आ नेल्लूर लो जरिगिना ओक कार इदी प्रमादमा लेकपोते कुट्रा अने कोणलो प्रस्तुतं दर्याप्तु जरुगुतोंदी आ कार लो सजीव दहनमैपोयिन व्यक्ति पेरु मल्लिकार्जुन अतनि कुटुंब सभ्युलनि संघटना स्थलानिकि तीसुकोच्चारु पोलीसुलु गुर्तिंचारु आ कुटुंब सभ्युल नुंचि कोन्नि विवरालु सेकरिस्तुन्नारु नेल्लूरुलोनि आर्के जिराक्स सेंटर यजमानिगा మల్లికార్జుని గుర్తించినట్టుగా తెలుస్తుంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు అయితే మల్లికార్జుని హత్య లేక ఆత్మహత్యన సందిగ్ధం మాత్రం ఇంకా వేడలేదు వారి కుటుంబ సమస్యలు ఉన్నట్టుగా మనకు బహిర్గతం అవుతుంది వారి తండ్రి డివైడ్ కావాలనేటువంటి ఉద్దేశం ఇతరుకు డివైడ్ కావడం మేము బోత్ బ్రదర్స్ కలిసి ఉంటామని చెప్పి అంటే వ్యక్తి వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అని చెప్తున్నారు ఇతరుకైతే ఎవరు శత్రులు లేరనే విషయం అయితే మనకు బాగా స్పష్టంగా తెలుస్తుంది తల్లిదండ్రులు కూడా ఇతనికి ఎవరు శత్రులు లేరు అంటున్నారు మా అన్నకు ఎవరు శత్రులు లేరు తమ్ముడు చెప్తున్నాడు తండ్రి చెప్తున్నాడు వైఫ్ మాత్రం అత్తమామల గురించి చెప్తుంది అది కొన్ని విచారణలు తెలుస్తుంది మేము ఎన్నో కేసులు దర్యాప్తు చేసినాం కాబట్టి ఈక నేరస్థల ఘటనా స్థలంలో ఉన్నటువంటి కారు ఎక్కువ పరిస్థితిని బట్టి చూస్తే సూసైడ్ టెండెన్సీకే ఎక్కువ కనపడుతుంది ఎందుకంటే ఏ వ్యక్తి అయినా కూడా ఒకవేళ అకస్మాత్తుగా బాండ్స్ వచ్చినప్పుడు పరిగెత్తి పెట్టి ఉంటే అవకాశం ఉంది అలాంటి అవకాశం లేకుండా డోర్స్ అన్ని క్లోజ్లో ఉంటాయి